ప్రియమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే ఈ టీవీ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానము. మా కార్యక్రమాలు మీరు క్రమంగా చూస్తున్నారని మేము నమ్ముతున్నాము. మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశ్రయకరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము. మీ సందేహాలు, మీ ప్రార్థన అవసరతలు మాతో తెలియపరచుకుంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు మాతో మాట్లాడచ్చు. మరి ఈరోజు ఆ వెలుగు లేకుండా ఒక చెప్పులు కొట్టే అతను మాణిక్యం అతని పేరు. అతనికి కాంతి లేదు. చిన్న షెడ్ రోడ్డు సైడ్ కూర్చొని చీకట్లో పనిచేస్తుండడం మేము గమనించినాము. ఆయన కిరోసిన్ ల్యాంప్ పెట్టుకొని పనిచేస్తాడు. కిరోసిన్ ల్యాంప్లో పొగ ఎక్కువ వస్తుంది, కానీ కాంతి తక్కువ వస్తుంది. పైగా కిరోసిన్ పొగ పీల్చినప్పుడు అది ఆరోగ్యానికి హానికరమే. సో అతను సోలార్ దీప్ ల్యాంప్ కొనాలని ఆశపడినాడు, కానీ అతని సంపాదన అంత మాత్రమే ఉంది కనుక సోలార్ ల్యాంప్ కొనలేకపోయినాడు. ఈ విషయం గుర్తించిన, అంటే వెలుగు కలుగుగాక ఆ సంస్థ వారు గుర్తించినప్పుడు ఆయనకు ఒక సోలార్ ల్యాంప్ ఆయనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఆయన స్వేచ్ఛగా రాత్రిపూట కూడా పని చేయగలుగుతున్నాడు. అతని ఆదాయం కొంత పెరిగింది, కొంత జీవనం సవ్యంగా సాగిపోతున్నది. అలాగూ ఇంకా అనేక మంది వెలుగు లేకుండా అవస్థ పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి జీవితాలు వెలుగు ప్రసాదించాలంటే మరి మీరు మాతో సంప్రదించవచ్చు. ఈ సేవలో మీరు పాలు పొందవచ్చు. మరి కింద చెప్పబడిన అకౌంట్ నెంబర్కి మీ ధారాళమైన విరాళాలు పంపించవచ్చు. మీరు కూడా ఈ అనేక మంది జీవితాల్లో వెలుగు ప్రసాదించిన వారుగా ఉంటారు. మరి ఈరోజు మరి ఆ మాణిక్యం తన మాటలను మీరు చూడండి ఎలా జరిగిందో. Manikyam is a cobbler. He toils day and night mending shoes. His skilled workmanship attracts customers, but of late, customers are hesitating to go to him, especially in the evenings as he doesn't have a light. When the light fails, I'm struggling to see in dim kerosene lamp. Evening time, most of the customers come. I wish I have electricity, but I cannot afford to have the grid connection as I work in a temporary tent. Manikyam was really worried of his dwindling income. The culprit was the dim light of the kerosene lamp and definitely not his negligence. What I earn is not even sufficient to meet our ends. How can I afford to buy a solar lamp? Seeing his sad plight, Sonny Lumer came forward and provided solar lamp. He now is able to work at comfort in the clear white light. Above all, his customers are returning. Now I am able to see clearly. My customers are happy. My heartfelt thanks to Sonny Lumer for giving me a solar lamp freely. Thank you so much. With improved income, Manikyam's life is better now. Thank you, donors, for lighting up his life. ప్రియమైన మిత్రులారా, గత వారము మనము దేవుని యొక్క బలహీనత అనే మాట మనం చూసుకున్నాం కదా. ఈరోజు దేవుని యొక్క వెర్రితనం అనే మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:25 దేవుని యొక్క వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది అని ఉంది. చూడండి, ఆ మాట నేరుగా చూడండి. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము కలది. దీని అర్థం ఏందన్న, దేవునికి వెర్రితనం ఏమైనా ఉంటుందా? మరి దేవుని వెర్రితనం ఉంది. ఏంటో చూసాం చూడండి. మన ఆదికాండం నుంచి కొన్ని తలంపులు పంచుకుంటూ వచ్చినాం కదా. ఆదికాండం 1:6 మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. ప్రియమైన వల్లరా, ఇక్కడ
ఆలోచనంలో ఒక మాట ఉంది, దేవుడు జలముల మధ్య ఒక విశాలము అని ఉంది. ముందుగానే చూసుకున్నాం కదా, జలములు అంటే నిజంగా జలములు కాదు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఆ జలములు ఆయా భాషలు మాట్లాడే జనాలను చూపిస్తుందని మనం చూసుకున్నాం. అంటే అనాది సంకల్పంలోనే జగత్ పునాది వేయబడక ఉనిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ జలము మనం ఇక్కడ ఇప్పుడు ఆ జలముల మధ్య విశాలము. మీరు గమనించండి, ఆలోచన విశాలం అనే మాట మొట్టమొదటిసరిగా కనబడుతుంది. విశాలం అనే మాట దేవుని మాట కాదు. దేవుడు యేసుక్రీస్తు వారు రెండు మార్గాలు కూడా చెప్తూ వచ్చాడు, ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గం నాశనానికి పోయేది, అదే విశాలం ఇక్కడ చూస్తున్నాం. ఈ విశాలము ఎక్కడుందంటే జలముల మధ్య ఉంది. అంటే జలముల మధ్య అంటే ఆ 7వ వచనంలో దేవుడు ఆ విశాలం చేసి విశాల క్రింద జలములను, విశాలం మీది జలములను వేరుపరపగా అని ఉంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తేగానే ఈ విషయం మనకు అర్థం కాదు. జలం ఒకటే ఉన్నది, జలముల మధ్య ఒక విశాలము, మానవులందరూ ఉన్నారు దాంట్లో. రెండు గుంపులు అవుతున్నాయి ఇప్పుడు, జలముల మధ్య మానవులు, మానవులు మధ్య విశాలం ఉంది. అదేంటంటే దేవుడు మరి ఆ విశాలం కొంతమందిని పైన ఏర్పరచుకున్నాడు, కొంతమంది కింద ఉండినారు. విశాలం క్రింది జలములను, విశాలం మీది జలములు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, మనం దేవుడు మానవుల్ని ఎన్నుకున్నప్పుడు, మరి విశ్వాసుల్ని ఎన్నుకున్నప్పుడు వారు ఎక్కడుంటారంటే, వారి స్థానం ఎక్కడంటే అపవాది కింద కాదు, అపవాది మన కింద ఉంటాడు. రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో సాతాను తలను దేవుడు శీఘ్రముగా చితక తొక్కించును అని రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో మాట చూస్తాం మనం. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టును. అంటే సైతాను యొక్క స్థలము మన కాళ్ళ కింద ఉంటుంది. అంటే అపవాది కింద ఉన్నాడు, అపవాది మనం పైన ఉన్నాం. ఎఫ్ఎస్సి గ్రంథంలో కూడా ఒక మాట ఉంది చూడండి, అది చూస్తే మనకి ఈ మాట బాగా అర్థమవుతుంది. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉన్నది, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం భూమి, మరి చెట్లు, సముద్రాలు అవన్నీ చేయడం జరుగుతాయి. దానికంటే ముందుగానే ఈడ జలములని కనపడుతుంది. ఆ జలములు నువ్వు నేనే. అంటే దేవుడు మన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకునే వాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు? మనం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కానీ పలికినాడు, 5వ 4వ వచనంలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినట్టు చూస్తున్నాడు. క్రీస్తుకు బెలియాలకు పొత్తు లేదు, మరి విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు, అక్కడ వేరుపరచడం జరుగుతున్నది. ఇక్కడ 6వ వచనంలో ఇంకో రకమైన వేరుపరచడం జరుగుతున్నది. ఏంటంటే జలములు జలముల మధ్య వేరుపరచడం జరుగుతుంది. అంటే ఏంది, కొన్ని జలాలని పైన, విశాలం పైన ఉన్నాడు. అంటే ఏంది, ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్. అంటే ఏందని అర్థం అంటే, ఇప్పుడు ప్రమోషన్ అనేది, ఇంక్రిమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? మామూలుగా ఏదైనా కష్టపడి పని చేస్తే, లేదా బాగా చదివి పరీక్షలు వస్తే మంచి మార్కులు వస్తే ప్రమోషన్, అట్లా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తున్నాం, ఏం చదవకుండానే మనకు ప్రమోషన్ ఇచ్చినారు, ఏం కష్టపడకుండానే ఉచితంగా మనకు ప్రమోషన్ ఇచ్చినారంటే అదేమంటామన్నా మీరు చెప్పండి. ఇప్పుడు దేవుని వెరితనమనే కొరింథి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నాం కదా, వెరితనం అంటే ఇప్పుడు మన జీతం నెలంతా పనిచేసిన తర్వాత జీతం ఇస్తారు. జీతం ముందే ఇచ్చి నేనా నువ్వు రేపు నెలంతా రా అని చెప్తే వస్తారా? ఎవరు రారు. పరీక్ష కష్టపడి చదివి రాస్తే బాగా మార్కులు వస్తాయి, పాస్ అవుతామని, నిన్ను ముందే పాస్ చేసి మళ్ళా నన్ను చదువుకోమని చెప్పినానంటే ఏమంటారు? అది మాస్టర్ పిచ్చి కాకపోతే ముందే పాస్ చేసిన ఎట్లా చదువుతామన్నానంట. బట్
గాడ్ ఇస్ లైక్ దట్ దేవుని వెరితనం మనుషులు జ్ఞానం కంటే జ్ఞానం కలదని అన్న నిన్ను నన్ను దేవుడు నమ్మినాడు. నిన్ను నన్ను నమ్మి ఆయన మనల్ని ఇంక్రిమెంట్ పైకి తీసుకుపోయినాడు. ఆయన ఆకాశ ప్రధానులతో కూర్చునిపెట్టినాడని ఆరాధన మన అనేక సార్లు వాడు. కనుక జగత్ పునాది వేడక పడకముందు నేను ఏర్పరచుకున్నాడు, పైన పెట్టేసినాడు మనల్ని. సో మన కింద విశాలం ఉంది. విశాలం అంటే ఎవరు? ఈ ఆకాశ దేవదూతలు పడిపోయినారు కదా, దేవుడు జలముల మధ్య విశాలం కలుగజేసి విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను ఏర్పరచుగాక. అంటే అర్థమైందన్నా, నిన్ను నన్ను దేవుడు ప్రమోషన్ ఇచ్చినాడు. ప్రధానులతో పరలోకమైన సంబంధాల్లో స్థానంలో మనల్ని కూర్చునిపెట్టినాడని ఎఫ్ఎస్సి పత్రికలో ఆ మాట కూడా నేను చూపిస్తాను కాశ్మీకి. ఎఫ్ఎస్సి పత్రికలో ఆయన మన ఉన్నతమైన స్థలాల్లో మనల్ని ఆయన కూర్చునిపెట్టినాడని అక్కడ రాయబడింది. సో అంటే దేవుడు మనల్ని నమ్మినాడన్న. ఎఫ్ఎస్సి గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునిపెట్టును. అంటే మన స్థానము పరలోకంలో ఉంది. క్రీస్తు యేసునందు మన ఆయన పరలోకంలో కూడా కూర్చునిపెట్టాడు. దేవుడు ప్రధానులతో అధికారులతో మనల్ని కూర్చునిపెట్టాడు. అంటే అర్థమైందన్నా, దేవుని వెరితనం అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకుందాము. మన ఇంట్లో 10 మనుషులు మామూలుగా వస్తారు కదా ఇళ్ళలో, ఎప్పుడు జీతం ఇస్తాం వాళ్ళకి? నెల తర్వాత ఇస్తాం కదా. ఆ నెలకు ముందే జీతం ఇచ్చేసి అమ్మ రేపు నెల కూడా రాను అంటే, ఇప్పుడు జీతం నెల తర్వాత ఇచ్చినప్పుడే అనేకసార్లు డుమ్మలు కొడుతున్నారు. ఇంకా జీతం మొత్తం ఇచ్చేసి ఇంకా రేపు నెలంతా రామ్మని చెప్తే ఇంకా అసలే ఎట్లుంటుందో ఊహించుకోండి మీరు. అన్న దేవుడు మనల్ని నమ్మినాడు. పరీక్ష పాస్ అయినామని సర్టిఫికేట్ ఇచ్చేసిన, నువ్వు చదువుకుపోయి, నువ్వు బాగా చదువుకుపోయి అని. అది దేవుని యొక్క వెరితనం అండి. ఆయన మనల్ని నమ్మినాడు. హౌ కెన్ వి ఫెయిల్ హిస్ ట్రస్ట్ అపాన్ అస్? సో ఆయన మనల్ని నమ్మి మనల్ని ఎలివేట్ ప్రమోషన్ ఇచ్చినాడు. మన పరలోక సంబంధ స్థానాల్లో మనల్ని కూర్చుని పెట్టినాడు. అపవాది కింద ఉన్నాడు. మీరు గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ విశాలం చేసి కింద దేవుడు ఆ విశాలం చేసి ఆ విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరుపుగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమును ఒక ఆకాశమని పేరు పెట్టాను, అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినం ఆయను అనేది. ఇక్కడ దేవుడు మంచిది అయినట్లు మొదటి రోజు దేవుడు మంచి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను అని ఉంది. మళ్ళీ 3వ రోజు మంచిదైనట్టు, 4వ రోజు మంచిది, 5వ రోజు మంచిది, 6వ రోజు మంచిది. ఎందుకు 2వ రోజు మంచిదనే లేదు? ఎందుకు లేదంటే మీరు గమనించండి, ఆ విశాలంలో ఆకాశ విశాలంలో ఎవరున్నారు? అపవాది, అపవాది దూతలందరికీ ఆ స్థలము ఇవ్వబడింది, అక్కడ ఉన్నారు. అందుకని దేవుడి గారు మంచిదిగా కనపడలేదు. అందుకని దేవుడు మంచిదిగా చూడలేదు. అది ఆకాశ విశాలంలో మన ఎఫ్ఎస్సి గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. వాయుమండలమైన అధిపతి అంటే ఆకాశ మండలంలో ఉండేవాళ్ళ దురాత్మలు. ఇప్పుడు దేవుడు చేసిన వేరుపాటు ఏంటంటే విశ్వాసులు అవిశ్వాసులను వేరుపరిచినాడు. మధ్య ఆకాశ విశాలం ఉన్నది. అది ఇంగ్లీష్లో ఎక్స్పాన్స్ అని ఉంటుంది. అంటే ఎక్స్పాన్స్ అంటే ముందు ప్లాన్లో లేదు, తర్వాత ప్లాన్లో వచ్చింది. మరి అపవాది దూతల కొరకు స్థలం కేటాయించడం జరిగింది. అపవాది ఎక్కడో ఉండాలి కనుక ఆ అపవాది ఆ విశాలంను ఆక్రమించుకున్నాడు. సో అందుకే దేవుడు దాన్ని మంచిదిగా చూడలే. అందుకే మంచిదనే మాట అక్కడ కనపడదు. కనుక మిత్రులారా, రోమా 16:20లో చూసినట్లయితే మనము ఏమని ఉందంటే, ఇక్కడ అపవాది దేవుడు శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించునని ఉంది. అంటే అర్థం, అపవాది స్థానం పైన కాదు, మన కాళ్ళ కింద ఉన్నాడు. సో మనం ఏం చేయాలా? అపవాదిని తొక్కాలి. చితక తొక్కినట్లయితే వాడి తల చితక తొక్కినట్లయితే తలలోంచి వాడి చెడ్డ ఆలోచనలు అన్నీ మనల్ని పాడు చేయాలని ఆ తలంపులన్నీ అక్కడ తలలోనే వస్తాయి. ఆ తలను మనం చితక తొక్కాల అని రాయబడింది వాక్యంలో. కనుక దేవుని యొక్క బలహీనత మనం ముందు గత వారం చూసుకున్నాము. దేవుడు నిన్ను నన్ను నమ్మినాడు. అరే ఈ బిడ్డ నా కొరకు సాక్షిగా ఉంటాడు, నా కొరకు మరి తను పనిచేసే ఆఫీస్లో చదివే కాలేజీలో నా గురించి సాక్ష్యం చెప్తాడు అని దేవుడు నమ్మి మనకి ఆ స్థానం ఇచ్చేసినాడు.
కనుక మనం ఆ నమ్మిక ప్రకారం మనం జీవించాలి. ఇదే మాటలే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. చూడండి ఆ మాటలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలు 18 వరకు ఉన్నాయి. ఇలా అక్కడ రాబడిన మాట ఏంటంటే, మీ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది అని ఉంది. అయితే అంటే దేవుడు మొదటి సపరేషన్ మనం చూసినాం, వెలుగును చీకటిని వేరుపరిచినాడు. రెండో వేరుపాటు జలములను వేరుపరిచినాడు. అవిశ్వాసులు విశ్వాసులు వేరుపరిచినాడు. పరిచి ఆయనేమన్నాడు చూడండి, 2వ వచనంలో 18వ చివరి భాగంలో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునైను, వారు నా ప్రజలైనను, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రిని అయ్యుందును. అంటే ఇక్కడ ఏంటన్నా, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. ఇక్కడ చదివిన భాగంలో దేవుడు మనల్ని వేరుపరిచినాడు, అంటే పరీక్షకు ముందే మనకు మార్కులు వేసేసినాడు. ఇప్పుడేమంటే, బిడ్డాన్ని నేను పాస్ చేసేసిన కనుక నువ్వు తప్పకుండా బాగా చదవాలా, కష్టపడి చదవాలా. ముందు పరీక్షకు ముందే మార్కులు వేసినాడు, జీతం పని చేయకముందే జీతం ఇచ్చేసినాడు మనకి. అలా అయితే దేవుణ్ణి ఇప్పుడేమన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మనం పనిచేసే స్థలంలో, చదివే నివసించే స్థలంలో ప్రత్యేకంగా ఉండాలంటే మనం ఏది స్పెషల్గా ఉండ, మన ప్రవర్తనలో వేరుండాలి. అందరి మాదిరిగా మనం కూడా చేసినట్టు ఉండకూడదు, మన ప్రవర్తన వేరున్నట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు మనల్ని నమ్మి ఆయన ఇచ్చేసినాడు, రక్షణ ఇచ్చేసినాడు, మనల్ని పాస్ చేసేసినాడు, ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఇచ్చేసినాడు, పరలోక స్థానాల్లో కూర్చునే పెట్టినాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు వేరుగా ఉండండి, మీరు నా కుమారులు కుమార్తెలు అందరు అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు అని ఉంది. కనుక మిత్రులారా, దేవుని బలహీనత అనేది గత వారం చూసుకున్నాం. అలాగే ఇప్పుడు దేవుని యొక్క వెర్రితనం ఏంటంటే, దేవుడు మనల్ని నమ్మినాడు. పౌలు అంటాడు, ఆయన నన్ను నమ్మినాడు. మనం నమ్మడం కాదు, ఆయన మనల్ని నమ్మినాడు. ఈ బిడ్డ నా కొరకు జీవిస్తాడు, సాక్షిగా ఉంటాడని నమ్మినాడు. కనుక ఆయన కొరకు మనం నమ్మకంగా జీవిస్తూ ముందుకు సాగిపోవాలి. అంతేకాదు, ఆదికాండంలో మనం చూసుకున్నాం కదా, 1వ అధ్యాయం 2వ వచనంకి మధ్య 50 మిలియన్ సంవత్సరాలకు పైగానే వ్యవధి ఉన్నది. 50 మిలియన్ సంవత్సరాలు అంటే ఎంతో కాదు, దాన్ని అర్థం చేసుకుంటే 500 లక్షల సంవత్సరాలు, అంత గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో ఏమైందంటే, దేవుని దూతలు లూసిఫర్ దేవుని కంటే ఎక్కువగా మించిపోయేవాళ్ళని తను ప్రయత్నం చేసి తిరుగుబాటు చేసి దూతల్లో 3వ భాగం తన వశం తిప్పుకొని వారందరూ కింద పడద్రోయబడడం జరిగింది. కింద పడద్రోయబడిన తర్వాత వారు భూమిని పాడు చేసినారు. అయితే పాడు చేసిన తర్వాత దాన్ని ఆదికాండ 1వ అధ్యాయంలో మనం రిక్రియేషన్ 2వదిగా మనం చూస్తున్నాం. చీకటి కమ్మి, ఆ చీకటిని దేవుడు పారదోలినాడు, వెలుగు తీసుకొచ్చినాడు. అయితే ఆ లూసిఫర్ ఇప్పుడు లూసిఫర్ కాదు, లూసిఫర్కి పేరు అపవాది. అపవాదికి నేను ఇంకొక పేరు పెట్టాలని ఇష్టపడుతున్నానండి. అపవాదికి సైంటిస్ట్ అని పేరు పెడతామండి. అంటే ఏంటండి, సైంటిస్ట్ అంటే అది కొత్తది కనుక్కోవాలి కదా. ఏం కనుక్కున్నాడు? హీ ఫౌండ్, హీ ఇన్వెంటెడ్ సిన్. అందరూ పాపం అనేది లేదు, పాపం కనుక్కున్న మొదటి అపవాది లూసిఫర్ పాపం కనుగొన్నాడు. సో అపవాదికి పేరు ఇన్వెంటర్, సైంటిస్ట్. హీ ఇన్వెంటెడ్ సిన్. సో ఈరోజు అపవాది చేసే పని ఏంటంటే, ఆ చీకటి కమ్మి దేవునికి మనుషులను వేరుపరచడం. మరి దేవుడు అంత గొప్పవాడు కదా, దేవుడిని వాళ్ళు కళ్ళతో చూడలేకపోయినారు. ఈరోజు మానవునికి దేవుడు ఎక్కడ చూపిస్తాడంటే, చెట్టులో పుట్టలో ఎక్కడెక్కడెక్కడ ఆ దేవుడు. అంటే దేవుని గురించిన అవగాహన అంత చిన్న అవగాహన, అర్థం చేసుకోవడానికి తప్పు అర్థం చేసుకోవడానికి అపవాది అలాగూ చేస్తున్నాడనమాట. కనుక మిత్రులారా, మరి అపవాదికి పేరు, మొదటి పేరు లూసిఫర్ కానీ ఇప్పుడు అపవాది. దేవుడు అపవాది గురించి మొదటి నుంచి అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు మూల పురుషుడు అపవాది అని రాయబడింది.
కనుక మిత్రులారా, మనము ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కొన్ని తలము పంచుకుంటున్నాం కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. ఆది దేవుడు భూమి ఆకాశము సృజన, 4 పదాలు ఉన్నాయి. ఆది అంటే అన్నిటికంటే ప్రారంభం, అది సమయానికి నాంది, సమయానికి ప్రారంభం అది. దేవుడు అని ఉంది కదా, దేవుడు అంటే ఏ దేవుడు అన్నా, ఈ పేరు లేదు ఇక్కడ అని అనుకోవచ్చు. మీరు చూడండి, ఆది కాండం 1వ అధ్యాయంలో పేరు కనపడదు. పేరు అనే ప్రాతిపదిక ఎలా వచ్చిందంటే, మీరు చెప్పండి, పేరు అనేది ఎప్పుడు అవసరమవుతుంది? ఏదైనా ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ వస్తువులు కానీ ఆ విషయాలు కానీ గుర్తించడానికి పేర్లు అవసరమవుతుంది. ఉదాహరణకి మనుషులు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి, నారారెడ్డి, మాలారెడ్డి, ఇలా అన్ని చెప్పుకుంటూ పోవచ్చు. ఎందుకు, ఎవరిని గుర్తించడానికి అవసరం కనుక పేరు అనే ప్రాతిపదిక మానవుల దగ్గర వచ్చింది. పాత నిబంధనలో మోషి అనే భక్తుడు దేవునితో మాట్లాడుతూ అడిగినాడు, నీ పేరేంది అన్నాడు. నీ పేరేంది, అది నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడొచ్చు. అది నీ పేరేందంటే ఏమన్నాడు తెలుసా, నా పేరు ఫలానా అని. ఏం చెప్పలే ఆయన. ఏమన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఒకడే, ఏదైనా ఒకడే ఉన్నాడు అనుకోండి, ఆయనకు పేరెందుకు, పేరు అక్కర్లే. పేరు, ఆయన పేరు అవసరమే లేదు. ఆయన ఉండేది ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. అది ఇందాక మీరు దేవుడికి పేరు ఎందుకు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయన క్రీస్తు నరుడు అని. కరెక్ట్, దేవుడు ఒక్కడే, మరి మన నరులకు మధ్యవర్తి ఒక్కడు వచ్చినాడు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషులలో ఒకడుగా ఎంచబడినాడు. సో అప్పుడు ఆయనకు పేరు అవసరమైంది. ఆయన పేరు క్రీస్తు, యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను పాపని రక్షించిన క్రీస్తు అంటే అభిషేక్తుని అర్థం ఉంది. కనుక ఆ పేరు ప్రాతిపదిక అనేది మన దగ్గర నుంచి వచ్చింది. దేవునికి పేరు లేదు, ఆయన లక్షణాన్ని బట్టి పేర్లు ఆయనకు అనేకం ఉన్నాయి. మరి సేవలో పాలు పొందాలి అనుకుంటే మీరు మాతో సంప్రదించవచ్చు. మీరు చూశారు కదా, మాణిక్యం అనే జీవితంలో సోలార్ ల్యాంప్ వేయడం జరిగింది. దాంతో అతని జీవనం సరళంగా సాగిపోతున్నది. అలాగే అనేక మంది ఇంకా ఉన్నారు, మీరు పాలు పొందాలంటే మాతో సంప్రదించవచ్చు. మీ ధారాళమైన కానుకలు మీరు మా అకౌంట్ నంబర్లు ఉన్నాయి కదా, దానికి పంపచ్చు. అలాగే మీరు కూడా ఈ సేవలో పాలు పొంది దేవుని చేత దీవించబడాలని మేము కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.